అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మే ఎనిమిదో తారీఖు శుక్రవారం రెండు వేల ఇరవై సంవత్సరం తెసలోనికలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం విధంగా వ్రాయబడి ఉన్నది ప్రతీ విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు నందు మీ విషయంలో దేవుని చిత్తం దేవుని వాక్యం పౌలు గారి ద్వారా మనకి హెచ్చరించేటువంటిది ఏమిటంటే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఇలాగు చేయట యేసు నందు మన విషయంలో దేవుని అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇది పౌలు తెసలోకల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి చెప్పినటువంటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం క్రైస్తువులైన ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు చేసే ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని దేవుడు మన పట్ల చూపుచున్న ప్రతి ఒక్క విషయానికి కృతజ్ఞులమై ఉండాలి అందుకే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని మనకి పౌలు గారి ద్వారా చెప్పబడుతోంది ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు నందు మీ విషయంలో దేవుని చిత్తం సంఘం ఏసుక్రీస్తు వారి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అది దేవుని చిత్తమై ఉంది ఈ విషయాన్ని ప్రతివారు గ్రహించి మరి ప్రతి చిన్న విషయానికి భావన కలిగి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ దేవుని అందు బలమైనటువంటి వారిగా నడిపించబడాలని కోరుకుంటూ అందరూ ఏకుభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం తండ్రి దయగలి ప్రవ్వ నీ నామన కొందనాలు నాయన ప్రపంచంలో ఉన్నటువంటి కరోనా వైరస్ నుండి ప్రజలను విడుదల కలిగించి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి స్థానిక సంఘాలను దీవించండి ఆత్మీయతలోనూ సంఖ్యలోనూ నాణ్యతలోనూ స్థానిక సంఘం పెరిగినట్లు సహాయం చేయండి ప్రతి వారికి కావాల్సినటువంటి ఆరోగ్య బలాలు దయచేయండి నిశ్చితమైతే మరో ఉదయం నీ వాక్యం ద్వారా బలపడే భాగ్యం అని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామం నడుచున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి